నమస్కారం, కొత్తూరు న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు గత కొంతకాలంగా కొత్తూరు గ్రామంలో కలకలం రేపుతున్న చిరుతపులి సంచారం. పందులకు నివాసంగా మారిన బంజర్దొడ్డి పందుల యజమానులకు తెలియజేసినా పట్టించుకుని వైనం. కొత్తూరు గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఘనంగా ప్రారంభమైన వినాయక ఉత్సవాలు నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలలో యువత చాలా హుషారుగా పాల్గొంటున్నారు. గల్లీ గల్లీలో గణేష్లు, చిత్ర విచిత్రమైన డెకరేషన్లు, ఆహ్లాదకరమైన మంటపాలు అందంగా అలంకరించుకొని హుషారుగా యువత గ్రామంలో చాలా చోట్ల వినాయకులు ప్రతిష్ఠించడం జరిగింది. వినాయక నవరాత్రి ఉత్సవాలు గ్రామస్తులు జరుపుకుంటున్నారు. అలాగే యువత దీనిలో చాలా అద్భుతంగా విచిత్రమైన మ్యూజిక్తో, సౌండ్స్తో, అద్భుతమైన డెకరేషన్స్తో వాళ్ళు చాలా ఆనందంగా గడుపుకుంటున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలు అందరికీ సంతోషంగా జరిగి ఆ వినాయకుడు కూడా అందరినీ హ్యాపీగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. కొత్తూరు గ్రామంలో గత కొంతకాలంగా చిరుతపులి సంచరిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మధ్య గత కొంతకాలంగా చిరుతపులి కొత్తూరు గ్రామాలు, అడవి చుట్టూ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుందని తెలియజేయాలి. ఈ సంఘటనను పుకార్లు షికార్లు చేయగా గ్రామస్తులు భయాందోళనలో వివరాలకి వెళ్తే వడిచెర్ల తండాకి చెందిన ధర్మే నాయక్ అతని ఆవుని చిరుతపులి దాడిలో పడకూడదని తెలియజేశాడు. కొత్తూరు గ్రామం ధర్మే నాయక్ తండాకి చెందిన కృష్ణానాయక్ తన రెండు ఆవులు చిరుతపులి దాడికి బలయ్యాయని తెలియజేశారు. మరి అలాగే కొత్తూరు గ్రామానికి చెందిన సంగీత సాయిలు తన లేగదూడను కూడా తన లేగదూడను చిరుతపులి దాడిలో కోల్పోయాడని తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సమాచారం పోలీసులకు కానీ సంబంధిత అధికారులకు కానీ అటవీ శాఖ వారికి కానీ తెలియజేయకపోవడం గమనార్హం. కొంతమంది గ్రామస్తులు చిరుత ఉందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఒక వ్యక్తి హన్మేనాయక్ తండాకు చెందిన కృష్ణానాయక్ కుమారుడు శివరామ్ ప్రత్యక్షంగా చూసినట్టు తెలియవచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతను చూస్తుండగానే ఒక ఆవుని చిరుతపులి దాడి చేసి చంపడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ విషయంలో వాస్తవం ఎంతుందో సంబంధిత అధికారులు కానీ అటవీ శాఖ వారు కానీ దానిపై ఎంక్వైరీ చేసి తెలియజేస్తారని గతంలో ప్రభుత్వం నిర్మించిన బంజర్లొడ్డి ప్రస్తుతం పందులకు నివాసంగా మారింది. అయితే అందరూ చెత్త బంజర్లొడ్డిలో వేయడం వల్ల అది చెత్త కుప్పగా మారిపోవడం జరిగింది. అయితే పందుల వల్ల ఎన్నో రకాల వ్యాధులు, రోగాలు సంభవిస్తాయని మనందరికీ తెలుసు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పందుల యజమానులు కూడా ఈ విషయాన్ని పరిశీలించి వాటి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎక్కడైనా చేసుకోవాలని, గ్రామం మధ్యలో ఉన్న బంజర్తోటి ఇలా పందుల నివాసంగా మార్చినందువల్ల దోమలు కీటకాల వల్ల ఎన్నో వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. ఈ విషయంలో గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తున్నారు. పందులను కూడా జాగ్రత్త చూసుకోవాల్సిందిగా పందుల యజమానులకు తెలియజేయడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా గ్రామానికి సమీపంలో ఉన్న పందుల యజమానులు ఒడ్లోని తండాలోని గురుకుల పాఠశాల దగ్గర మిగిలిపోయిన అన్నము, వ్యర్థాలు, వ్యర్థ పదార్థాలు అన్నీ తీసుకొచ్చి బంజర్దొడ్డిలోనే వేయడం జరుగుతుంది. ఆ బంజర్దొడ్డిలో అన్నం కోసం అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకొని పందులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ వాటి కుటుంబాలుగా పెంచుకుంటున్నాయి. ఈ విషయాన్ని కాస్త గ్రామస్తులు సీరియస్గా తీసుకొని 2-3 సార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా పందుల యజమానులు పట్టించుకోవడం లేదు. ఆర్ఆర్ మీడియా సమర్పించు.